జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్లో ఎన్నో సమస్యలు ఉన్నాయి. మరి మొన్న వర్షాకాలంలో మనము మెయిన్ రోడ్ చూసినాం, ఈరోజు ఎంతోమంది పడి దెబ్బలు తాకినాయి, కొంతమంది చనిపోయింది కూడా. ఎన్నో సంవత్సరాలుగా అట్లనే పడింది, ప్రజలందరూ కూడా ఇబ్బందులు పడుతున్నారు. మరి మొన్న వర్షాకాలంలో బస్తీలన్నీ తిరిగినాం మేము, మొకాలలోకి నీళ్ళల్లో ఎంతోమంది కూడా మరి అక్కడ కూడా పడి చనిపోవడం జరిగింది. చిన్నపిల్లలు కూడా నానా ఇబ్బందులు పడ్డారు. నేను వర్షాకాలం అన్ని రోజులు కూడా మా కాంగ్రెస్ పార్టీ నాయకులందరితో కూడా మేము పాదయాత్ర చేస్తూ తిరిగినాం. ఆనాడు చెప్పడం కూడా జరిగింది, కమిషనర్ గారితో కూడా మాట్లాడిన, అమ్మ ఈ తాత్కాలికమైన సమస్య నన్ను చేయండి, తర్వాత చేద్దురంటే ఏ నాయకుడు గతి లేడు, ఏ నాయకుడు పట్టించుకోలేదు. ఎందుకంటే మొన్న కేసీఆర్ గారు మీటింగ్ పెట్టి ఎమ్మెల్యేలను మంత్రులందరిని పిలిచి, మరి ఆయన జనరల్ ఎలక్షన్స్ వస్తాయి, మనకు ఇంకా సంవత్సరం ముందు ఎలక్షన్ అని ముఖ్యమంత్రి గారు చెప్తారు, కానీ మాకున్నటువంటి అవగాహన ప్రకారం ఆయన డిసెంబర్లోనో జనవరిలోనో డిజాల్వ్ చేయబోతున్నాడు. మళ్ళీ ఒకసారి జవహర్ నగర్ ప్రాంత పేద ప్రజలని మోసం చేయడానికి మంత్రి గారు వచ్చి ఈరోజు మీకు శాంక్షన్ అయినాయి అని చెప్తారు. ఒక్క రూపాయి అతిగతి లేదు బడ్జెట్లో, బడ్జెట్ కేటాయించలేదు. నిజంగా కూడా తెలంగాణ ప్రభుత్వ తెలంగాణ రాష్ట్ర సమితి అధికారంలోకి వచ్చిన తర్వాత 9 సంవత్సరాలు అవుతుంది. మరి ఈ ప్రాంతం చాలా పెద్ద ప్రాంతం, వేలాది మంది లక్షలాది మంది జనం ఈరోజు ఇక్కడ జీవనం కొనసాగిస్తారు. మరి ప్రాంతం ఒక చెత్తలాగా దుర్గంధంగా పక్కనే డంపింగ్ యార్డ్తో మరి ఎన్ని రకాలైనటువంటి ఇబ్బందులు ప్రజలు పడుతున్నారో మనకు తెలుసు. మరి తెలిసిండు కూడా సంవత్సరానికి కనీసం ఒక 10 కోట్ల 20 కోట్ల కేటాయిస్తే మరి ఈరోజు ఈ ప్రాంతం ఈ విధంగా ఉండేది కాదు. మరి ఎప్పుడు చెప్పినా మాయమాటలు చెప్పి మోసం చేస్తున్నారు. ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి నాయకులు, కార్పొరేటర్లు, మేయరు, డిప్యూటీ మేయర్ వీళ్ళందరూ కూడా ప్రజల సొత్తును దోచుకొని, ప్రభుత్వ భూములను అడ్డంగా దోచుకొని ఈరోజు పెద్ద పెద్ద కాంప్లెక్సులు మీరు మెయిన్ రోడ్ పండి చూస్తే మొత్తం వాళ్ళ ప్లాట్లే ఉంటాయి, బహుళ అంతస్తుల బిల్డింగ్లు ఉంటాయి. పర్మిషన్ లేకుండా ప్రభుత్వ భూమిలో ఇన్ని అంత కాదు కదా, మరి ఏ విధంగా నిర్మాణం చేశారు అంటే ఆనాడు చెప్పులు లేకుండా అతిగతి లేనటువంటి ఈ నాయకులు ఈరోజు 4 బండ్లు 5 బండ్లు 100 కోట్లకు ఎదిగిన ప్రజల ధనంతో, ప్రభుత్వ భూమితో. మరి దీన్ని ప్రశ్నిస్తే మా వాళ్ళు వచ్చి కాంగ్రెస్ నాయకులు వాళ్ళ ప్రాంతంలో మంత్రి పాదయాత్ర చేస్తూ వచ్చి అడిగినప్పుడు మరి వాళ్ళు అడిగిన వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలు వచ్చిందే దానికోసం కదా, సమస్యల గురించి అడిగినప్పుడు మరి వాళ్ళని అరెస్ట్ చేయడమేంది, సమస్యలేని పరిష్కారం చేస్తామని చెప్పాలి, దమ్ము లేకపోతే కూరుకోవాలి. మళ్ళీ ఒకసారి ఆ ప్రాంత ప్రజలను, పేద ప్రజలను మోసం చేయడానికి మల్లారెడ్డి మరి ప్రాంతంలో పాదయాత్ర చేపడితే ప్రజలందరూ కూడా తిరగబడుతున్నారు, కాంగ్రెస్ నాయకులే కాదు ప్రజలందరూ స్వచ్ఛందంగా తిరగబడుతున్నారు. నేను నిన్ననే పిలిపించిన ప్రజలారా మేల్కొనండి, జవహర్ నగర్ ప్రాంతం వెనుకబడింది, వెనుక వేయబడ్డది, ఈ ప్రాంతంలో ఏ నాయకుడు పట్టించుకుంటలేడు, ఇక్కడ ఉన్నటువంటి నాయకులు డబ్బులు దోచుకుంటున్నారు, ప్రభుత్వ భూములను కొల్లగొడుతున్నారు,
కానీ ఏమాత్రం అభివృద్ధి కార్యక్రమాలు ఇక్కడ కొనసాగుతలేవు. మళ్ళీ ఒకసారి మిమ్మల్ని మోసం చేయడానికి మరి శిలాఫలకాలు వేసి మళ్ళీ ఎన్నికలకు వెళ్తారు. శిలాఫలకాలు వేసి ప్రజలను మోసం చేయడానికి వస్తున్నారు. వీని దెంపను వెంటనే తిప్పి కొట్టాలని, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మల్లారెడ్డి గారిని ఈ ప్రాంతంలో తిరగనియొద్దని, అదికి ఎలాంటి అధికారం అర్హత లేదని, మా యొక్క నాయకులను అరెస్ట్ చేసినటువంటి నాయకులను వెంటనే విడుదల చేయాలి, ఈ ప్రాంతంలో ఉన్న ఒక వర్కింగ్ ప్రెసిడెంట్ను, మహిళా అధ్యక్షురాలని, వీళ్ళందరినీ కూడా అరెస్ట్, ఒక యూత్ అధ్యక్షుడిని అరెస్ట్ చేయడం జరిగింది. మరి ఈనాడు ఇట్లా ఈ విధంగా అరెస్టులతో మరి ప్రజల వైపు నుంచి పోరాటం చేసే కాంగ్రెస్ పార్టీ నాయకులను అరెస్ట్ చేస్తే ఇంకా లక్షలాది మంది ప్రజలందరూ కూడా తిరగబడతా ఉన్నారు. దీన్ని వెంటనే మేము విమర్శిస్తున్నాం, వెంటనే దీన్ని అడ్డుకోవాలని ప్రజలందరూ కూడా ఈ సందర్భంగా పిలుపునిస్తా ఉన్నాం.